నిత్యం ప్రజా సమస్యలపై గళమెత్తి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండే ప్రముఖ సామాజికవేత్త పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దోసర్లపూడి రమణరాజుతో మా 90 న్యూస్ రిపోర్టర్ రెడ్డి నాయుడు బాబు ప్రత్యేక ఇంటర్వ్యూ. మనతో పాటు పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు గారు ఉన్నారు. అసలు ఈ పౌర సంక్షేమ సంఘాన్ని ఎందుకు స్థాపించారు, దీని యొక్క విధులు ఏంటి సార్నడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అసలు ఈ సంఘాన్ని దేని కొరకు మీరు స్థాపించడం జరిగింది, ఏ ఏ లక్ష్యాలు నెరవేర్చాలని మీరు ముందుకెళ్తున్నారు? ఇప్పుడు సహజంగా పూర్వకాలంలో రాజకీయాలు ఎట్లా ఉండేయంటే ప్రజల యొక్క సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కారం చేయడం ద్వారాగా ఆ ఎన్నికల సమయం వచ్చే నాటికి ప్రజలకు చేరువగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని అధికార పీఠం మీద తీసుకొచ్చేటువంటి రోజులు నడిచేవి. అయితే దురదృష్టవశాత్తు ఓటును నోటుతో కొనేటువంటి ప్రక్రియ రావడంతో రాజకీయ పార్టీలు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అవస్థలో సమస్యలు పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని వదిలిపెట్టేసి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ మరలా ఎన్నికలు వచ్చే నాటికి అది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. కాబట్టి ఆ వ్యతిరేకతను మనం అవకాశం చేసుకోవడానికి ఆ ఎన్నికల సమయంలో మనం వెళితే ఆ యొక్క ఓటు నోటు సంగతిని మనం కూడా పెట్టుకోగలిగితే మనం కూడా అధికారం కైవసం చేసుకోవచ్చు అనే విధంగా ప్రధానమైనటువంటి అధికారంలోకి కానీ ప్రతిపక్షంలోకి కానీ ఉన్నటువంటి పార్టీలు గత రెండు దశాబ్దాల కాలంగా ఈ వాతావరణం నడవడంతో ప్రజల్లో ఒక రకమైనటువంటి నిరాసక్తి వచ్చి అసలు సామాజిక సేవ అనేటువంటి దానికే ప్రజల్లోంచి కొత్త తరం కూడా వచ్చేటువంటి వాతావరణం తగ్గిపోయింది. ఈ పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే ఇబ్బందుల్ని సమస్యల్ని ఆవేదనల్ని తెలియజెప్పేటువంటి వాతావరణం, అంటే ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక అక్రమం జరుగుతున్నప్పుడు, ఒక ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు, ఒక ప్రజాప్రతినిధి ఆ సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు దాన్ని ప్రశ్నించేటువంటి గొంతుకులు లేకుండా మోగబోయేటువంటి చందంగా తయారవుతుంది. దీనివల్ల సాధారణ సమస్యలే కాకుండా అతి సాధారణ సమస్యలు కూడా ఈ రోజున ఇబ్బందులు కలిగేటువంటి వాతావరణం ఉంటుంది. దాని నుంచి అధిగమించడం కోసం, ప్రజా చైతన్యాన్ని ప్రోత్సహించడం చేయడం కోసమే ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ వ్యవస్థగా పౌర సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు కాకినాడ స్మార్ట్ సిటీలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి, అయితే మీరు ప్రధానంగా ఏం లేదంటున్నారంటే చాలా అవినీతి జరిగిందని, అంటే గతంలో అవినీతి జరగలేదంటారా, ఇప్పుడే జరుగుతుందని మీ అభిప్రాయమా? అసలు స్మార్ట్ సిటీ అనేటువంటిదే స్థానిక సంస్థలకి ఉరితాడు వేయడం వంటిది. అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ అభివృద్ధి చెందినటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంపిక చేసి వాటిని స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ మిషన్ మేనేజ్మెంట్ కింద పెట్టారు. పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం దీనికి ఏమైనా నిధులు ఇచ్చిందంటే నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. ఈ స్థానిక సంస్థలకి తలసరి గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఏమైతే ఉంటాయో వాటిని కేంద్ర ప్రభుత్వ వాటాలో పాతికి, రాష్ట్ర ప్రభుత్వం వాటాలో పాతికి, స్థానిక ప్రభుత్వానికి వచ్చేటువంటి వాటాలో పాతికి పెట్టి మరో పాతిగా కార్పొరేట్ శక్తుల నుంచి పెట్టుబడిగా పెట్టేటువంటి ప్రక్రియలో ఈ స్మార్ట్ సిటీ మిషన్ మేనేజ్మెంట్ తీసుకొచ్చి స్థానిక సంస్థల యొక్క హక్కుల్ని, విధుల్ని, బాధ్యతల్ని పూర్తిగా హైజాక్ చేసేటువంటి వాతావరణానికి వచ్చింది. సరే, వచ్చిన ప్రక్రియని మన అభివృద్ధికి ఉపయోగించుకుందాం కదా మన అనుకుంటే కాకినాడ నగరంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి ప్రక్రియలు ఏమిటంటే గోడలకి రంగులు, చెట్లకి రంగులు, అనవసరమైనటువంటి కార్యక్రమాలకు చేసి నిధులు పూర్తిగా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి, పోర్టు అనుమతులు లేకుండా పార్కులు నిర్మాణం చేయడాలు, రోడ్ల మీద రోడ్లు కట్టించడాలు, ఇటువంటి కార్యక్రమాలు చేశారు. వీటి మీద గత ఎమ్మెల్యే గారు మీద ఇప్పటి ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే గారు స్మార్ట్ సిటీలో చాలా అవకతవకలు జరిగాయి, దీని మీద విజిలెన్స్ దర్యాప్తు జరగాలి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద నిగ్గు తేలుస్తాను, స్మార్ట్ సిటీలో అవినీతిని అరికడతానని చెప్పేసి మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గతంలో మాజీగా ఉన్నటువంటి సమయంలో అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టి బాహటంగా బయటికి వ్యక్తీకరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ సిటీ మిషన్లో జరిగినటువంటి గత అవకతవకల మీద ఎటువంటి దర్యాప్తు జరగలేదు, దాని మీద ఎటువంటి చర్యలు వహించలేదు. పైగా గత ప్రభుత్వంలో ఎటువంటి తప్పిదాలు అయితే జరుగుతున్నాయో ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అటే తప్పిదాలు జరుగుతున్నాయి. ఏంటంటే భూగర్భ జల వనరులని సంరక్షించేటువంటి ప్రక్రియ లేకుండా డ్రైన్ టు డ్రైన్ రోడ్డు వేసేటువంటి ప్రక్రియలు చేయడమే కాకుండా పూర్వం ఎక్కడైతే సిమెంట్ వేశారో అక్కడ మళ్ళీ తారు వేసేటువంటి ప్రక్రియలు, కార్యక్రమాలు చేస్తూ పూర్తిగా దుర్వినియోగం. ఈ దుర్వినియోగం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ రోడ్డు మీద రోడ్డు ఎత్తు చేయడం, అంటే ఒక
కంకర ముక్క కూడా బయటికి రానటువంటి పరిస్థితి. రోడ్లు అద్భుతంగా నాణ్యతగా ఉన్నటువంటి రోడ్లు, ఆ రోడ్డును ఎత్తు చేస్తూ రోడ్డు వేసేస్తున్నారు. దానివల్ల మిగతా రోడ్లు పలమైపోతున్నాయి. దాంతో ఆ రోడ్లు కూడా ఎత్తు చేసేస్తున్నారు. దాంతో ఇళ్ళు పలమైపోయి మునిగిపోతున్నాయి. మొన్నటి మురికి ముంపుకి, తుఫాను ముంపుకి కాకినాడ నగరం అంతా కూడా ఎంతటి దుస్థితికి చేరిందో ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇదే కనుక వర్షాలు తుఫాను ముంపు వారం రోజులు 10 రోజులు పెరిగితే ఇక కాకినాడ నగరంలో ఎవరు కూడా జీవించే పరిస్థితి లేకుండా అంతా సముద్రంతో సమానంగా ఉండేటువంటి దుస్థితి వస్తుంది. ఈ స్మార్ట్ సిటీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాకినాడ నగరపాలక సంస్థలో మేయర్ గారు కానీ కార్పొరేటర్లు కానీ వాళ్ళ పనులు వాళ్ళు చెక్క పెట్టుకోవడమే తప్ప బయటకు వచ్చి గొంతెత్తి జరుగుతున్న అన్యాయం గురించి వాళ్ళు ప్రశ్నించడం లేదు. ఆ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం దగ్గర, ఈ పార్టీ అధికారులకు వస్తే ఈ పార్టీ దగ్గర వాళ్ళు చలామణం చేసుకునేటువంటి ప్రక్రియలో ఉంటున్నారే తప్ప నగరానికి సంబంధించినటువంటి మన నిధులు నిరుపయోగం అవుతున్నాయి. భవిష్యత్తులో మన కాకినాడకి తీరని అన్యాయం జరుగుతుంది. ఈ పదవులు కేవలం నామమాత్రంగా ఉండి పోయేటువంటివి తప్ప మన చరిత్రలో భస్మీపట్నం అవుతాయనేటువంటి భయం లేకుండా ఇష్టారాజ్యం చేస్తున్నటువంటి ప్రక్రియలో కాకినాడ నగరం అంతా కూడా ఈ రోజున అసౌకర్యాలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే స్మార్ట్ సిటీ దర్యాప్తు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ పూర్తి స్థాయిగా ఈ దర్యాప్తు జరిగినట్లయితేనే ఈ నిధుల నిరుపయోగం జరగకుండా కాకినాడ నగరానికి ఉపయోగపడేటువంటి అవకాశం కలుగుతుందని కాకినాడ పౌర సంక్షేమ సంఘం, నగరంలో ఉన్నటువంటి పౌర ప్రజాప్రతినిధులు, మేధావులు, విద్యావంతులు వారందరూ ద్వారాగా మేము జరిగినటువంటి అవగాహన సమావేశాలతో తెలుసుకున్నటువంటి సమావేశాన్ని ఒక నివేదికగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వదలుచుకున్నామండి. కాకినాడ స్మార్ట్ సిటీలో ఉన్న డివిజన్లలో అసలు అభివృద్ధి జరిగిందనుకుంటున్నారా, జరగలేదని మీ అభిప్రాయం? కాకినాడ నగరంలో మున్సిపల్ ఎన్నికలు జరగలేదు 7 సంవత్సరాల పాటు అని చెప్పి కోర్టులు కూడా వెళ్ళి ప్రజాప్రతినిధులకు బూట్లు పాలిష్ కూడా చేసి అటువంటి నిరసనలతోటి కోర్టు ద్వారాగా ఎన్నికలు రప్పించుకున్నటువంటి ఈ కాకినాడ నగరంలో కొత్త పాలకం వరకు వచ్చి 3 ఏళ్ళు దాటిపోయింది, 4వ సంవత్సరం వచ్చింది. కానీ నగరానికి డంపింగ్ యార్డు బెడద తీరలేదు, మురుగు ముంపు నీటి బెడద తీరలేదు, భవిష్యత్తు జనాలకి రక్షిత మంచినీటి ప్రయోజనాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిర్మించుకునేటువంటి అవకాశాలు కలగలేదు. ఈ నగరాన్ని ఆనుకున్నటువంటి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఏ ఒక్క గ్రామాన్ని విలీనం చేయలేదు. పైగా రియల్ ఎస్టేట్ మాఫియాకి సంబంధించినటువంటి ఎక్కడో సుదూరంగా ఉప్పటేరు అవతలకు ఉన్నటువంటి మేడలైన ప్రాంతాన్ని ప్రైవేటు వంతెనలు నిర్మాణం చేసి దాన్ని మేడలైన్ల ప్రాంతాన్ని కార్పొరేషన్లు విలీనం చేసి ఇక్కడ నిధుల్ని అక్కడ దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి. పైగా కాకినాడ నగరానికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాల్సింది పోయి రాజమండ్రితో కలిపేసి గుడా కింద ఏర్పాటు చేయడం వల్ల 55% నిధులు ఇక్కడ సమకూరుతున్నటువంటి ఆదాయం గుడాకు పోవడం వల్ల దాని నుంచి తిరిగి వచ్చేటువంటి అభివృద్ధి నిధులు 20% కూడా ఉండట్లేదు. దీనివల్ల కాకినాడ నగరానికి అన్ని రకాలుగా కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. కౌన్సిల్ హక్కులు హరించివ్వడం వల్ల కౌన్సిలర్లు ఎవరు కూడా పాలకవర్గ సమావేశాల్లో మాట్లాడటం లేదు, బయటకు వచ్చి ప్రజల తరపున ప్రశ్నించడం లేదు. దానివల్ల నగరానికి తీరని అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు గొడవ వల్ల కాకినాడకి ఆర్థికంగా నష్టం చేకూరే పని జరుగుతుందని మీరు ఆరోపిస్తున్నారా? గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటిది రాజమండ్రిలో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖునికి రాజకీయ నిరుద్యోగం తీర్చడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక పోస్ట్ అండి అది. ఆ గుడ అనేటువంటిది గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరిట రాజమండ్రి అంటే గోదావరి దగ్గర నుంచి సముద్ర తీరం దాకా కలిపేశారు. రాజమండ్రికి 12 సంవత్సరాలకి పుష్కరాలకి 100 కోట్ల నిధులు వస్తాయి, పుష్కరాల నిధులు. దాని ద్వారా అభివృద్ధి జరుగుతుంది. కానీ కాకినాడ నగరానికి ప్రజల పన్నుల ద్వారా తలసరి గ్రాంట్ నిధులు తప్ప మరో రకమైనటువంటి ఆదాయం ఏమీ లేదు. 154 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాకినాడ నగరానికి ఒక్క అంగుళం కూడా విస్తరణ చేయకపోవడం వల్ల 25,000 జనాభా 5.5 లక్షలకు పెరిగిపోయి కిక్కిరిసిపోయి పౌర సౌకర్యాలు కూడా చేయలేని పరిస్థితి వచ్చి ఐఏఎస్ ఆఫీసుని కమిషనర్గా పెట్టినా సరే కూడా కాకినాడ తీర్చిదిద్దలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ రాజమండ్రికి చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా వారు విలీనం చేశారు, కానీ కాకినాడ నగరంలో విలీనం లేదు. మరి ఈ ఆదాయాన్ని ఉమ్మడిగా పట్టుకుపోయి నిధుల కేటాయింపులో రూపాయికి పావలా కూడా ఇక్కడ కేటాయించిన పరిస్థితి వల్ల ఈ నగరానికి నష్టం జరుగుతుంది. కాబట్టి గుడ అనేటువంటి దాన్ని రెండుగా విభజించాలి. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ
రుడా కూడా కింద ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతము ఈ ప్రాంతము వైషమ్యం లేకుండా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు అయినటువంటి రాజమండ్రికి కాకినాడకి దక్కుతాయని కాకినాడ పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వానికి తెలియజేసుకుంటుందండి. కాకినాడ స్మార్ట్ సిటీ పేరును వస్తున్న నిధులు దుర్వినియోగం అవుతున్నాయని మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే అవన్నీ కూడా ప్రజలందరికీ ఉపయోగపడాలంటే ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ నగరపాలక సంస్థలో ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉన్న జిల్లా కేంద్రం కలెక్టర్ గారు ఇదే స్థానంలో నివాసం ఉంటున్నా కూడా ఆయన తిరిగే ఏరియాలోనే బ్రహ్మాండమైనటువంటి డల్లప్ టైర్ లాంటి రోడ్ల మీద రోడ్లు సిమెంట్ రోడ్లు వేసేసి కోట్ల రూపాయలు నిరుపయోగం చేసేస్తున్నారు. ఈ నిధులేమి కాకినాడ నగరానికి ఉచితంగా కేంద్రం కానీ రాష్ట్రం కానీ పూర్వ ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ పూర్వ ఎమ్మెల్యే కానీ ఈ ఎమ్మెల్యే కానీ గత ఎమ్మెల్యే ఎంపీ కానీ ఈ ఎంపీ కానీ ఇచ్చినటువంటి నిధులు కావండి. ఇవన్నీ కూడా ప్రజల పన్నుల రూపంలో ప్రభుత్వాలు కడుతున్నప్పుడు వచ్చేటువంటి తలసరి గ్రాంట్కి సంబంధించిన నిధులు అడ్వాన్స్గా తెచ్చేసి వీళ్ళు నిరుపయోగం చేసేస్తున్నారు. భవిష్యత్తులో ఈ నిధులు కాకినాడ రాకకి తగ్గిపోతాయి. కాబట్టి ఏంటంటే స్మార్ట్ సిటీ నిధులు అంటే ఏసీ బస్ షెల్టర్లు లేకపోతే సిమెంట్ రోడ్ల మీద మళ్ళీ తార్ రోడ్లు వేసి సైకిల్ ట్రాక్లను పెట్టి దాని మీద ఆదాయాలు చేసుకున్నట్టు లీజులు ఇవ్వడాలు ఇటువంటి కార్యక్రమాలు కాకినాడ నగరానికి అవసరం లేదండి. కాకినాడ నగరంలో ఈ నీరు ముంపు నీరు బయటకు పోవాలి అంటే చీడీల పొర డ్రైన్ ఒకటి ఉంది, పీడబ్ల్యూడీ కాలువ ఒకటి ఉంది, ఉప్పుటేరు కాలువ ఒకటి ఉంది. వీటి ఆక్రమణలు తీసేసినట్టయితే నగరంలో ఎక్కడ ఏ డ్రైను ఏ కలవట్టు ఒక 100 సంవత్సరాల పాటు ఎక్కడ నిర్మాణం చేయక్కర్లేదు, శిథిలమైపోతే డ్రైనేజీ నిర్మాణం తప్ప. కాబట్టి బకింగ్హామ్ కెనాల్ రాబోయేటువంటి సెకండ్ విడతలో అది ఉప్పుటేరుని వెడల్పు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి చీడీలపొర డ్రైను పీడబ్ల్యూడీ కాలువల్ని పూర్తిగా ఆక్రమణలు తొలగించినట్లయితే ఈ నగరానికి ముంపు బెడద తొలగుతుంది. అదేవిధంగా ఈ అవుట్లెట్ డ్రైన్లు ఏవైతే ఉన్నాయో ఆ అవుట్లెట్ డ్రైన్లు అవతలకి ఈ మురుగు నీరు బయటకు పోయేటువంటి మార్గాన్ని చేయాలి. ఆ మార్గాన్ని చేసేటప్పుడు అక్కడ మడఅడవులు ఉన్నాయి, ఆ మడఅడవుల దగ్గర ఎటువంటి నిర్మాణంలో చేయకుండా వదిలేస్తే ఈ నీరంతా కూడా భూగర్భంలో చేరిపోయి భూగర్భ జలవనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కూడా తోరంగి దగ్గర నుంచి కాకినాడ సిటీ రూరల్ ప్రాంతాల్లో మడ అడవుల్లో ప్రైవేటు వ్యక్తులు వాళ్ళందరూ కూడా వ్యాపార కాంక్షతోటి మడ అడవులు కప్పెట్టేసినటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది కాకినాడ నగరానికి తీరని శాపంగా మిగులుతుంది. ఈ రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అంటే కాకినాడ నగరానికి ఆనుకున్నటువంటి 10 కిలోమీటర్ల పరిధిలో గ్రామాలను విలీనం చేస్తే అక్కడ వ్యవసాయం వినియోగం లేనటువంటి భూములు ఉన్నాయి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకోవచ్చు, రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకోవచ్చు, ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చుకోవచ్చు. అలాగే ప్రపంచ గ్రాంట్ నిధులు కానీ ఏ రకమైన నిధులు వచ్చినా ఆ నిధులు వెనక్కి వెళ్ళిపోకుండా కొత్త టౌన్షిప్లతో అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. దీనికి గతంలో ఈ సముద్ర తీరంలో ఏర్పడినటువంటి పారిశ్రామిక సంస్థలు మోకాలడ్డాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియా వారు ఏ ప్రభుత్వం అధికారులకు వస్తే ఆ ఎమ్మెల్యేలను పట్టుకుని దండాలు ఉపయోగించి కాకినాడ నగరంలో ఈ చుట్టుపక్కల గ్రామాలని విలీనం చేయకుండా వాళ్ళు తీవ్రమైనటువంటి అరాచకీయాలు చేస్తూ ఉన్నారు. దీని ఫలితంగా కాకినాడ నగరాన్ని ఆనుకునున్నటువంటి తోరంగిలో ప్రజల నడినెత్తి మీద కాకినాడ ముంపు నీరు తీసుకెళ్లి మేజర్ డ్రైన్లు వాళ్ళ యొక్క తోరంగిలో పెట్టేయడం జరిగింది. ఇది చాలా తప్పు. ఎంఎస్ఎన్ చార్టీస్ బాలయోగ్ గారి విగ్రహం దగ్గర నుంచి జయరామారావుపేట మహాలక్ష్మి నగర మీదుగా ఆ మడఅడవులకి మేజర్ డ్రైన్ నిర్మాణం చేసినట్లయితే ఈ నీరంతా కూడా త్వరితంగా అవతలకు చేరేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అష్టవంకరలు తిప్పేసి తోరంగి నడి రోడ్డు మీదుగా ప్రధాన రహదారుల మీదుగా ఎత్తు చేసేసి ఆ తీసుకెళ్లడం వల్ల నీరు ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంది. రేపొద్దున తోరంగిలో ఉన్నటువంటి 15,000 మంది జనం కూడా ఆ ముంపులోనే ఉండిపోవాల్సిన దుస్థితి వస్తుంది. కాబట్టి స్మార్ట్ సిటీ నిధులు ఇటువంటి వాటి కోసం వెచ్చిస్తే నగర ప్రయోజనాలకి ఎంతైనా ఉపయోగకరం ఉంటుంది అనేటువంటిది పౌర సంక్షేమ సంఘం చేసినటువంటి అధ్యయనం ద్వారాగా తెలియచేసుకున్నటువంటి వినతి. కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి మన పౌర సంక్షేమ సంఘం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు, ఎలాంటి వారిని మీ టీంలో కలుపుకునే యోచన ఉంది? ఇప్పుడు కాకినాడ నగరంలో 124 మురికివాడలు ఉన్నాయండి. 50 డివిజన్లు ఉంటే 2 డివిజన్లు ఎన్నికలు జరగలేదు. 2 డివిజన్లో ఒక కార్పొరేటర్ డెంగ్యూ ద్వారాగా ఒక కార్పొరేటర్ కరోనా ద్వారాగా చనిపోయారు. మరి ఆ మిగిలి ఉన్నటువంటి 46 డివిజన్లు ఈ కాకినాడ నగరంలో దాదాపుగా
తొంభై ఆరు పేటలు ఉన్నాయండి. వివిధ బడుగు బలహీన వర్గాలు, పేదలు, ధనికులు అందరూ కూడా నివసించేటువంటి ప్రాంతాలు. కాబట్టి ప్రాంతాల వారీగా మేము ప్రతిరోజు కూడా ఉదయం 6:30 నుంచి 10:30 వరకు కూడా ఆయా ప్రాంతాల్లో సందర్శించడం ద్వారా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని అక్కడ వీధి దీపాల పరిస్థితి ఏంటి, కరెంట్ లో వోల్టేజ్ హై వోల్టేజ్ పరిస్థితి ఏంటి, రోడ్ల పరిస్థితి ఏంటి, డ్రైనేజీ పరిస్థితి ఏంటి, కలవట్ల పరిస్థితి ఏంటి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో స్థానిక సమస్యల మీద మెయిన్గా దృష్టి కేంద్రీకరణ చేసి వాటిని ఒక నివేదిక రూపంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పరిస్థితులు చేసి వాటికి అభివృద్ధి పనులు చేపట్టేటువంటి కార్యక్రమం, అంటే నిధులు నిరుపయోగం లేకుండా నిధులు అవసరమైన చోట వెచ్చింపు చేసేటువంటి ప్రక్రియ, అట్లాగే పార్కులు కానీ పాఠశాలలు కానీ ఎక్కడ అసంఘిక కార్యక్రమాలు లేకుండా అక్కడ అభివృద్ధి చేయగలిగేటువంటి అవకాశం. ఈ రోజున ఇంత కాకినాడ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ చెప్పబడేటువంటి నగరంలో ఇంకా చాలా శివారు వీధుల్లో రోడ్లు లేవు, కలవట్లు లేవు, డ్రైన్లు లేవు, కరెంటు స్తంభాలు లేవు, కరెంటు స్తంభాలు ఉన్న దానికి వీధి దీపాలు లేవు. ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకురావడానికి కాకినాడ సిటీ అండ్ కాకినాడ రూరల్ దగ్గరగా దగ్గరగా 70 డివిజన్ల ఏరియా కింద ఉంటుంది. కాబట్టి 70 రోజుల ప్రణాళికగా ప్రతిరోజు కూడా ఉదయం 6:30 నుంచి 10:30 వరకు ఆయా ప్రాంతాల్లో సందర్శించి వాటన్నింటినీ గ్రౌండ్ రిపోర్ట్ తోటి ఏ సమస్యలుగా సమస్యలతోటి ఒక చిట్టా తయారు చేసి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అవసరం అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం ద్వారా అఖిలపక్షం సమీకరణతోటి ఈ నగరానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క ధనం నిరుపయోగం కాకుండా దుర్వినియోగం కాకుండా కాపాడడం కోసం భవిష్యత్తులో ఈ కాకినాడ గ్రేటర్ కాకినాడగా సాధించుకుని అభివృద్ధి సాధించి వచ్చేటువంటి దిశగా చేయడం కోసం కొత్త జనరేషన్లో ఈ సమాజ సేవ పట్ల రాజకీయాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భుజం తట్టి ప్రోత్సహించి ఆయా ప్రాంతాల్లో ఒక గ్రామ సేవకులుగా తీర్చిదిద్దడానికి కాకినాడ పౌర సంక్షేమ సంఘం చిత్తశుద్ధిగా కృషి చేయడానికి తన అజెండా ప్రతిపాదనని అమల్లోకి తీసుకురాబోతున్నదండి. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో చాలా ప్రధాన పార్టీలు ఉన్నాయి. అయితే ఈ ప్రధాన పార్టీలన్నీ ఈ సమస్యలను పట్టించుకుంటలేదు అని ప్రజల నుంచి కూడా మనకి సమాధానం వస్తుంది. అయితే ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరు మాత్రం ప్రతి సమస్య కూడా ఎదురెళ్ళడానికి కారణం ఏంటి, మీకు భయం లేదా? అంటే అండి, పూర్వం రోజుల్లో సివికే రావు గారు, మల్లాడి స్వామి గారు, ముత్తా గోపాలకృష్ణ గారి యొక్క హయాం వరకు కూడా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, అంటే ఏ పార్టీ ఎన్ని వర్గాలు ఉన్నా ప్రజల సమస్యల మీద పబ్లిక్ ఫైట్ అనేటువంటిది ఒక పద్ధతిగా జరుగుతూ ఉండేదండి. అయితే ఆ తదుపరి క్రమంలో వచ్చినటువంటి ప్రక్రియ ఏమైందంటే వ్యక్తి మాఫియా ఎక్కువైపోయి పార్టీ వాళ్ళ యొక్క కమ్మద్దాహస్తాల్లో చిక్కుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారం ఎట్లా చేసుకోవాలి, ప్రతిపక్షంలో ఉండగా అధికార పార్టీని ఎట్లాగా బ్లాక్మెయిల్ చేసి మనం దాని నుంచి ఆదాయాలు చేసుకోవాలి అనేటువంటి పరిస్థితుల్లో దళారులు మాత్రమే పెంచి పోషించేటువంటి పరిస్థితులు ఎక్కువైపోయాయి. ప్రజలకి సేవ చేద్దాము, ప్రజల కోసం పాటు పడదాము, మన ఊరు కోసం మనం అభివృద్ధి చేద్దాము, మన పార్టీని పేరు నిలబెడదాం, మన నాయకుడి పేరు నిలబెడదాం, చరిత్రలో మనకు కూడా ఒక స్థానం ఉండేటువంటి అవకాశాన్ని మనం చేసుకుందాం అనేటువంటి తాపత్రయంలో ఉన్నటువంటి వాడిని చేరదీసి వాళ్ళు పెంచి డెవలప్ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయ పార్టీల్లో పూర్తిగా సన్నగిల్లిపోయారనేటువంటిది ప్రజలకు కూడా తెలుసండి. కారణం ఏంటంటే ఎన్నికలు వచ్చేటప్పటికి ప్రతి 100 ఓట్లలోని 40 మంది ఓటేయడానికి రావడం లేదు. ఈ 40 మందిలోని కూడా 20 మంది అసలు ఎటువంటి పరిస్థితుల్లోని ఎన్నికల్లో ఓటు వేయడానికి వాళ్ళు రారండి. ఇంకొక 20 మంది ఈ రాజకీయాలు చూసి అసహ్యం వేసి వాళ్ళు రావడం లేదు. కారణం ఏంటంటే 72 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి అత్యవసర ఆంబోతులాగా ముద్ర వేయించుకుని రావాల్సినటువంటి కర్మ ఏంటి అనేటువంటి అభిప్రాయం కూడా వాళ్ళకు ఉందండి. పైగా వీళ్ళు అధికారాన్ని కొనుక్కుని అధికారంలోకి వస్తున్నారు, ఏ పని కావాలన్నా మన దగ్గర నుంచి మళ్ళీ ధనం తీసుకుని మనం పనిచేస్తున్నారు తప్ప వాళ్ళు సిన్సియర్గా సర్వీస్ చేసే పరిస్థితి లేదు. ఇటువంటి అప్పుడు ఏదో ఒక దళారికి మనం పట్టం కట్టడమే తప్ప మన వల్ల ఏ ప్రయోజనం జరుగుతున్న పరిస్థితుల్లో ఆ 40 మంది అలా ఉండిపోతుంటే మిగిలిన 60 మందిలో 10 మంది తటస్థులు, 10 మంది కార్యకర్తలు, 10 మంది అన్ని రకాలుగా చెందినటువంటి వారు, ఇక మిగిలింది 30 మంది. ఈ 30 మంది కూడా ఓటుకి 500 కానీ 1000 కానీ 2000 కానీ లేకుండా పోలింగ్ బూత్కి వచ్చేటువంటి అవసరమే లేదు. ఆ రకంగా ఈ రాజకీయాలు ఏమార్చి వేశాయి. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఎన్నికల రోజు వచ్చేటప్పటికి పరిస్థితులు ఎట్లా తయారవుతున్నాయంటే పార్టీ కార్యకర్తలు ఎట్లాగో 10% కార్యకర్తలు ఉంటారు కాబట్టి ఆ 30% మందిని మనం కొనుగోలు చేసుకునేట ప్రక్రియలు చేసుకుంటే మనం ఎన్నికల్లో విజయం సాధించవచ్చు. ఎన్నికలు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం
వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం పొలిటికల్ బిల్డప్ చేస్తే మనం చేసుకోవచ్చని పరిస్థితి. అయితే ప్రజలకి వీళ్ళు తప్పు చేస్తున్నారు వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలుసు, కానీ వీళ్ళ తర్వాత వాళ్ళు వాళ్ళ తర్వాత వీళ్ళు వీళ్ళ గద్దెనెక్కుతున్నారు తప్ప మూడో ప్రత్యామ్నాయం వచ్చేటువంటి పరిస్థితి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ స్థానికంగా కానీ కనిపించకపోవడంతో ప్రజలు ఒక రకమైనటువంటి అయోమయానికి గురవుతున్నటువంటి వాతావరణంలో ఇది జరిగిపోతా ఉంది. ఎన్నికల సంస్కరణలో 100కి 100% ప్రజలు ఓటు వేయడానికి వచ్చేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఎన్నికల కమిషన్ సంస్కరణలు తీసుకోవాలి. ఆ రకంగా బ్యాంక్ అకౌంట్లో 1 కోటి రూపాయలు అవతలేసినా అవతల వాళ్ళు యువతలకు వేసినా బ్రహ్మాండంగా జరుగుతుంది, ఏ వేల ముద్రలు లేవు. కాబట్టి ఇప్పుడు ఓటు నమోదు అనేటువంటిది ఆధార్ నెంబర్ నమోదు చేసి ఎన్నికల కమిషన్ నమోదు చేస్తుంది తప్ప ఆధార్ నెంబర్ లింకుతోటి ఓటు నమోదు చేస్తే భారతదేశంలో ఒక పౌరుడికి ఒక ఓటు మాత్రమే వస్తుంది. ఆ రకంగా వచ్చినప్పుడు 100కి 100% ఓటు హక్కు వినియోగం జరిగేటువంటి ప్రక్రియ అమల్లోకి వస్తుంది. ప్రజలు కూడా పూర్తిగా ఎన్నికల దూరంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఎన్నికల విధానంలో భాగస్వామ్యం చేసే అవకాశం వస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడు నిరుపేద కూడా నిజాయితీతో పోటీ చేయడానికి అవకాశం దక్కుతుంది. ఇటువంటి రోజులు వచ్చినప్పుడే రాజకీయ పార్టీలు బాగుపడతాయి. ఆ పరిస్థితి లేకపోవడం వల్ల వీళ్ళు ఇవన్నీ చేయడం అనేటువంటిది అనవసరమైనటువంటి ప్రక్రియ అనేటువంటి ధోరణిలో వాళ్ళు చేసినటువంటి ప్రక్రియ వల్ల రాజకీయ పార్టీల వైపుకి ఈ కొత్త జనరేషన్ చాలామంది వెళ్ళడానికి నిరాసక్తి చూపిస్తున్నారు. కాబట్టి కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఏం చెప్తుందంటే, మీరు జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఏ మతమైనా ఏ వర్గమైనా ఏ వర్ణమైనా మీరు ఏ కేటగిరీకి చెందినవారైనా మీరు ఓటు హక్కు ఉండాలి, ఓటు హక్కు కలిగినటువంటి పౌరులు సంఘటితంగా ఉండాలి, మీరు సేవా కార్యక్రమాలకి భాగస్వామ్యం కావాలి, దానికి పౌర సంక్షేమ సంఘం వేదిక ఉంది, దీని ద్వారా అధికార పార్టీనైనా ప్రతిపక్ష పార్టీనైనా ప్రతి ఒక్కరిని కూడా తట్టిలేపి నగర ప్రయోజనాల కోసం మన హక్కుల్ని మనమే కాపాడుకుని మన నగరాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలని వారందరినీ కూడా ఒక వేదిక మీద తెచ్చేటువంటి ప్రయత్నం కాకినాడ పౌర సంక్షేమ సంఘం నిర్వహిస్తా ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాం అండి. ఇప్పుడు ఆధార్ కార్డుతో మన ఓటర్ ఐడిని లింకప్ చేయడం వల్ల, అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే క్యాష్లెస్గా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకుంటున్నామో అలా చేసుకునే అవకాశం భవిష్యత్తులో ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మనం ఏదైనా బ్యాంకుకి లోన్ అప్లికేషన్ పెట్టుకుంటే వాడు ఆధార్ కార్డుతో పెట్టి భారతదేశంలో ఎక్కడైనా ఈ వ్యక్తి లోన్ తీసుకున్నాడని చెప్పి టక్మని కంప్యూటర్లో ఇది చేస్తే నెట్లో అతని యొక్క సమస్త సమాచారం తెలిసిపోతుందండి. అట్లాగే ఓటు హక్కు కూడా అతని నెంబర్ మీద కంప్యూటర్లో కొట్టుకుని భారతదేశంలో ఎక్కడైనా ఉందా లేదా అనేటువంటి వెంటనే క్లారిఫికేషన్ వచ్చేసినట్టు వాతావరణం ఉండాలి. అలాగా ఓటు హక్కుని ఆధార్ నెంబరు నమోదు చేసి చేస్తున్నారే తప్ప ఆధార్ నెంబర్తో లింక్ చేసి చేయట్లేదు. అలా లింక్ చేసి చేయకపోవడం వల్ల కాకినాడలో ఓటు, కాకినాడ రూరల్లో ఓటు, యానంలో ఓటు, హైదరాబాదులో ఓటు, ఏ రాష్ట్రంలో పడితే ఆ రాష్ట్రంలోని ఎక్కడ పడితే అక్కడ ఓటు నమోదు చేసుకునే ప్రక్రియ వస్తుంది. ఈవేళ ఓటర్ లిస్టులో ఉదాహరణ కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు ఉంటే ఈ 2 లక్షల ఓట్లలోనూ కూడా దాదాపుగా 30-40 వేల ఓట్లు 4-5 చోట్ల రాయించుకున్నటువంటి రకాల ఓట్లే. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ప్రజా తీర్పు గాడి తప్పిపోతుంది. కాబట్టి ఎన్నికల సంస్కరణలు సీరియస్గా చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఓటర్ కార్డు నెంబరు ఆన్లైన్ తోటి కనెక్టివిటీ తోటి ఓటు హక్కు నమోదు చేసేటువంటి ప్రక్రియ తీసుకువస్తే ఎన్నికల సంస్కరణలో 50% ఫలితాలు రాబోయే ఎన్నికల్లో భారతదేశం చూడగలుగుతుందండి. ఓటర్ను ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు లింకప్ చేయాలని ఆయన కోరుకుంటున్నారు. అలాగే కాకినాడ స్మార్ట్ సిటీ మరింత అభివృద్ధి చెందాలంటే గొడా నుండి వేరుపడి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద మార్పు చెందాలని, అలాగే ముంపు ప్రాంతాలను కూడా పై కూడా అధికారులు దృష్టి పెట్టాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దోసలపూడి రామరాజు గారు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రెడ్డి నాయుడు బాబు, కాకినాడ.